ओम श्री गुरुभ्यो नमः। गुरु गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम ब्रह्मानंदम परम सुखदम केवलम ज्ञानमूर्तिम द्वंद्वातीतम गगन सदृशं तत्तमस्याद लक्ष्यम एकं नित्यं विमलमचलं सर्वादि साक्षिभूतं साईनाथं त्रिगुणरहितं सद्गुरुं तो नमामि। ప్రేక్షక మహాశయులందరికీ మే 26వ తారీఖు 2022 గురువారము శుభోదయము, శ్రీ శుభకృత నామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, బహుళ ఏకాదశి, మధ్యాహ్నం 1:02 వరకు ఉంటుంది. రేవతి నక్షత్రము రాత్రి 2:17 వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రంలోని ప్రవేశిస్తుంది. అమృత గడియలు రాత్రి 11:51 నుండి మధ్యాహ్నం 1:28 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయము 5:29, సూర్యాస్తమయము సాయంత్రము 6:24, వర్జము మధ్యాహ్నము 2:07 నుండి మధ్యాహ్నము 3:44 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 9:47 నుండి ఉదయము 10:50 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది. గులిక కాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశులు తులారాశి, కుంభరాశి, ఈ రెండు రాశుల వారికి ఈరోజు ఘాతవారం కాబట్టి వీరు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున గురుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చెప్పిన సద్బ్రాహ్మణికి కాషాయం రంగు వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంత అనగా యజమాని యొక్క కుమారుడు కాని కుమార్తె కాని ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, గమనించగలరు. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి, మీన రాశి, ఈ రెండు రాశుల వారు కూడా శనగల దానం చేసి కనకపుష్య రాగం ధరించడం వలన గురువుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. అలాగే ధనుస్సు రాశి వారు రావి చెట్టును, మీనరాశి వారు మర్రి చెట్టును పూజించిన యెడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము గురువుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర ఈ 3 నక్షత్రం వారికి కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకపుష్యరాగం ధరించడం వల్ల గురుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కాని ధ్యానం కాని చేసుకుంటారో వారికి గురువు యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు. విద్యాబుద్ధులు బాగా వస్తాయి, సంపద బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే గురుడు గురువారం రోజున గురుదేవులు అయినటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, మార్కుర మహారాజు, స్వామి సమర్థ, అలాగే సద్గురు సాయినాథుల వారికి, అలాగే మంత్రాలయ గురు రాఘేంద్ర స్వామి వారికి, భగవత్పాదుల ఆదిశంకర భగవత్పాదుల వారికి, అలాగే రామానుజాచార్యుల వారికి, అలాగే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి మొదలు గురుదేవతలందరికీ కూడా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి, విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును. అలాగే గురువుల యొక్క గానం చరిత్రను గానం చేయండి, గురు చరిత్రను పారాయణ చేయండి, జీవితంలో ఎనలేని కొత్త అనుభూతిని మీరు పొందగలుగుతారు. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో గ్రహ సంచార అనుకూలంగా ఉండడం వల్ల చేయువృత్తి వ్యాపారాధనలు కూడా బాగా కలిసి వస్తాయి, ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, అలాగే అన్ని విధాలుగా మీకు బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే మీనరాశి వారికి ఈ శుభకృతనామ సంవత్సరంలో గ్రహ సంచారం సరిగా లేకపోవడం వల్ల చేయు వృత్తి వ్యాపారాలు ఏది కూడా కలిసి రావు, ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది, మాట్లాడుతూ విరోధం అన్నట్లుగా ఉంటుంది, అలాగే బంధుమిత్ర వైషమ్యాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. జై శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.